హాయ్, వెల్కమ్ టు విలేజ్ సిరీ కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ కొబ్బరితోని పచ్చడి చేశాను, చాలా బాగుంటుంది, ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ఈ విధంగా చేసుకున్న ప్రతి ఒక్కరు కూడక సూపర్ టేస్టీతో కడుపు నిండా అన్నం తినొచ్చు. వేడివేడి అన్నంలోకి ఇది చాలా బాగుంటుంది. ఇడ్లీలోకి కానీ దేంట్లోకైనా సరే. ఇప్పుడు సాంబార్ చేసుకున్నామా, దానికి సైడ్ డిష్గా ఇది కొంచెం వేసుకుంటే సూపర్ టేస్ట్ వస్తుంది. పప్పులోకి కానీ ఏదే కానీ మనకి ఏదైనా సరే కూర తినబుద్దిగా అన్నప్పుడు ఆ కూరతో పాటు ఇది కాస్త మనం చేసుకున్నామంటే ఏమి రుచి వస్తుంది అంటే అంత మంచి రుచి వస్తుంది అన్నట్టు. కడుపు నిండా అన్నం తినొచ్చు. దేంట్లోకైనా సరే ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుద్ది. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఏంటంటే మనం దీన్ని ఎలా చేశానో ఒకసారి మనం వీడియోలోకి వెళ్ళి చూద్దామా. ముందుగా ఏంటంటే మనం పచ్చి కొబ్బరి ఒక కాయని తీసుకునేసి ఆ రెండు చిప్పలను ఏంటంటే మనం ఈ టైప్లో కట్ చేసుకోవాలి. ఇదేంటంటే నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలా చేయాలన్నది కరెక్ట్గా ప్రాసెస్ ప్రకారం చూపిస్తున్నాను. ఏంటంటే కొత్త వాళ్ళకి ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు అనే దాంతోనే పర్ఫెక్ట్గా చూపిస్తున్నాను. పాత వాళ్ళు అయితేనేమో ఏమీ అనుకోవద్దు, ఎంజాయ్ చేయండి. కొత్త వాళ్ళు అయితేనేమో చూసి నేర్చుకోండి, ఓకేనా? ఇప్పుడు చూడండి, ఈ టైప్లో మనం కొబ్బరిని సింపుల్గా తీసేసుకోవచ్చు. చూసారు కదా, ఉట్టిగా ఫస్ట్ ఆ టైప్లో ఘాట్లు పెట్టుకునేసి మనం ముందు ఏంటంటే ఒక్క లేయర్ని కొంచెం అలా తీసామంటే తర్వాత లేయర్లు ఆటోమేటిక్గా చాలా సింపుల్గా ఈ టైప్లో వచ్చేస్తాయి అన్నట్టు, ఓకేనా? ఈ టైప్లో చాలా సింపుల్గా ఈజీగా తీసేసుకోవచ్చు. నేను అందుకనేసే చూపిస్తున్నాను, ఓకేనా? ఇప్పుడు మనం ఈ టైప్లో తీసుకున్నాక ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ కొబ్బరిని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఏంటంటే మనం చేసే ఈ పచ్చడికి చాలా సింపుల్గా తయారవుద్ది అన్నట్టు. అందుకోసం అనేసి మనం కట్ చేసుకునేటప్పుడే చిన్నగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న పచ్చడి ఏంటంటే మనకి నోటికి ఏదైనా తినబుద్ధి కానప్పుడు ఒక్కసారి ఇలా చేసుకొని తిని చూడండి, ఎంత బాగుంటుందంటే కడుపు నిండా అన్నం తింటారు, ఓకేనా? మనం ఏదైనా ఒక బౌల్లోకి నీళ్లు తీసుకునేసి ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ కొబ్బరి ముక్కల్ని అందులో వేసుకుందాం. ఈ ముక్కలనైనా సరే వాటిలో వేసి ఎందుకు కడగాలి అంటే మనం మామూలు కొబ్బరికాయ కొట్టినప్పుడు ఆ చిన్న చిన్న పీసులు తొలకలు అలాంటివన్నీ కూడక ఈ కొబ్బరి మీద అతుక్కుంటాయి. మనం కట్ చేసేటప్పుడు కూడక కొంచెం కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కూడా వస్తాయి. అందుకనేసి వాటిని మనం ఏం చేద్దామంటే నీళ్ళల్లో వేసి కాస్త అలా కడుక్కోవాలి. అంటే ఎక్కువసార్లు అవసరం లేదు, ఒకసారి కడిగితే సరిపోతుంది. చూడండి ఒకసారి ఆ పీసులు చిన్న చిన్న రవ్వలు అన్నీ కూడా బాగా కనబడుతున్నాయి కదా, అందుకోసం. ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజు చింతపండు తీసుకునేసి దాన్ని కాస్త విడదీసి ఒక బౌల్లో వేసేసుకుందాం. వేసాక కొన్ని నీళ్లు పోసి దీన్ని అయితే ఒక 10 నిమిషాల సేపు నానబెట్టేసుకుందాం. నానిపోద్ది పక్కన పెట్టేసేద్దాం. పక్కన పెట్టాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకునేసి ఆ కడాయిలో కొద్దిగా నూనె వేసుకుందాం. అంటే ఒక గంట సరిపోతుంది. దాన్ని కాస్త వేడెక్కనిచ్చి ఒక స్పూను ధనియాలు, 2 స్పూన్లు తెల్ల నువ్వులు, ఇవి రెండింటిని ఏంటంటే కాస్త అలా వేగనివ్వాలి. లైట్గా దోరగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఎండుమిరపకాయలని వేసేసుకుందాం. ఎండుమిరపకాయలు ఏంటంటే తొందరగా వేగుతాయి కాబట్టి కొద్దిగా వెనకేసుకోవాలా. అవి రెండు ఏంటంటే వాటిని కొంచెం ముందేసి వేగనివ్వాలి. ఇప్పుడు ఎండుమిరపకాయలని కాస్త అలా గోలిచ్చినాక ఇప్పుడు మీదకించి 1 స్పూను జీలకర్ర వేసి కాస్త అలా వేగనిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేసి తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. ఈ పచ్చడిని ఏంటంటే మనం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అన్నీ తీసేసాక 1 గంటి నూనె వేసి దాన్ని వేడెక్కనిచ్చి మనం కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని అందులో వేసేసి కాస్తలా వేగనివ్వాలి. ఆ వేడి నూనెలో వీటిని కాస్త ఫ్రై కానివ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు చిటికెడు పసుపు యాడ్ చేసుకుందాం. పసుపు వేసాక 1 స్పూన్ సాల్ట్ కూడా వేసి వీటిని కూడా బాగా కలుపుతూ కొద్దిసేపు వీటిని వేగనివ్వాలి. ఇవి ఎట్టంటే మంచి కలర్ వచ్చేదాకా, అంటే ఇవి మెత్త పడవు కాకపోతే ఒక కలర్ వచ్చేదాకా వీటిని వేగనివ్వాలి. అంటే ఇందులో ఉండే పచ్చి కొంచెం వాడేదాకా మనం వేగనివ్వాలి. ఇప్పుడు ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పొయ్యి మీద నుంచి దించేసుకుందాం. దించాక ఒక రోల్ సిద్ధం చేసుకునేసి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు ధనియాలు ఇవన్నీ రోట్లో వేసేసి వీటిని మనం ఏం చేద్దామంటే కొంచెం కచ్చాపచ్చాగా దంచేసేయాలి. అంటే మరీ మెత్తగా పొడైతే కాదు, కచ్చాపచ్చాగా మాత్రమే వీటిని దంచుకోవాలి. అప్పుడే మనకు తినడానికి సూపర్గా ఉంటుంది అన్నట్టు. కాస్త అలా దంచిన తర్వాత ఇప్పుడు రుచి సరిపడా సాల్ట్ వేసి ఈ సాల్ట్ను కూడా కాస్త అలా దంచేసుకుందాం. దంచిన తర్వాత ఇప్పుడు వెల్లుల్లి రెమ్మలను 1 గడ్డ తీసుకునేసి
పాయలుగా విడదీసి అందులో వేసి వీటిని కూడా మనం కొంచెం మెత్తగా దంచేసుకోవాలి. దంచిన తర్వాత నానబెట్టుకున్న చింతపండు, చింతపండును కూడా అందులో వేసేసి మెత్తగా దంచుకోవాలి. ఈ చింతపండు అన్నది పైకి ఎక్కువ శాతం కనబడకుండా కొంచెం మెత్తగా దంచుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి ముక్కలను కూడా అందులో వేసేద్దాం. వేసి వీటిని కూడా మనం ఇప్పుడు మెత్తగా దంచుకోవాలి. అయితే దీనికి కాస్త టైం పడుతుంది, ఇవి మెత్తగా కావడానికి, ఈ విధంగా మెదగటానికి కాస్త టైం పడుతుంది. కొంచెం నెమ్మదిగా అయినా సరే రోట్లో దంచుకుంటే సూపర్ టేస్ట్ వస్తుంది. లేదు రోట్లో దంచుకోలేమన్న వాళ్ళు మిక్సీకి కూడా వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇప్పుడు దీంట్లో ఇందాక చింతపండు నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళని కొద్ది కొద్దిగా అందులో పోసుకుంటూ మెత్తగా మనం ఇంకా రుబ్బుకోవాలి. ఇదంతా ఏంటంటే ఒక్కసారి వేస్తే సరిపోతుంది కదా, కాదు, మనం చూసుకుంటూనే నీళ్ళు పోసుకోవాలి. ఒక్కొక్క ఐటమ్ ఇందులో వేసుకుంటూనే దంచాలి, అప్పుడే దీనికి మంచి పట్టు, మంచి రుసి వస్తుంది. ఒక్కోటి ఒక్కోటి మెదుగుతూ మెదుగుతూ వచ్చి మంచి రుసి వస్తుంది అన్నట్టు. ఈ టైప్లో మనం ఎగదోసుకుంటూ దంచుకుంటూ ఓకేనా, ఇప్పుడు బాగా రుబ్బుకోవాలి. రుబ్బితే ఏంటంటే కొద్దిగా జిగట వస్తుంది. మనం ఎప్పుడైనా సరే దంచినాక రుబ్బితే జిగట వస్తుంది అన్నట్టు. ఇప్పుడు మనం ఒక ఎర్రగడ్డ తీసుకునేసి రెండు భాగాలుగా కట్ చేసి అందులో వేసి దంచాలి. కట్ చేసి మాత్రం వేయద్దు. ఈ విధంగా దంచుకుంటే ఏంటంటే ఈ ఎర్రగడ్డ రసం అన్నది పచ్చట్లోకి వచ్చి పచ్చడికి మరింత రుచి వస్తుంది అన్నట్టు. అందుకోసమని ఎప్పుడైనా ఎర్రగడ్డని ఈ టైప్లో వేసుకుంటే సూపర్ రుసి వస్తుంది ఓకేనా. అది కూడా కచ్చా పచ్చా దంచేసుకోవాలి అట్లా. ఇప్పుడు ఈ టైప్లో పూర్తిగా దంచిన తర్వాత ఒక్కసారి చూసుకుందాం ఎలా ఉందన్నది. చూస్తేనే నోట్లోంచి నీళ్ళు అట్టే వస్తాయి, అంత బాగుంటుంది అన్నట్టు ఓకేనా. రోట్లో దంచుతుంటేనే నోట్లోంచి నీళ్ళు వస్తాయి, అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది మన అమ్మమ్మలకి, అమ్మలకి మాత్రమే ఈ టేస్ట్ తెలుస్తుంది, ఇప్పుడు అందరికీ తెలుస్తుంది ఓకేనా. ఈ టైప్లో మొత్తం తీసి ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టుకునేసి అందులో ఒక 2 గంటలు నూనె వేద్దాం. దాన్ని కాస్త వేడెక్కనిచ్చి 2 స్పూన్లు తాలింపు గింజలు, 1 వెల్లుల్లిగడ్డని ఏంటంటే నలిపి అందులో వేసుకోవాలి. నలిపితే ఏంటంటే ఆ గడ్డలో ఉన్న రసం ఇందులోకి వచ్చేసి పోపు సూపర్ టేస్ట్ వస్తుంది అన్నట్టు. అందుకనేసి ఇప్పుడు వీటిని కాస్త వేగనివ్వాలి. వేగిన తర్వాత 3 ఎండుమిరపకాయలు అనేసి కాస్త అనేసి ఇప్పుడు కొద్దిగా ఇంగ వేసుకుందాం. మనకు రుచికి ఎంత అవసరమో అంత మాత్రమే వేసుకోవాలి ఓకేనా, ఎక్కువ అవసరం లేదు. ఇంత వేసాక ఇప్పుడు కరివేపాకు వేసి మీదకించి కాస్త చిటపట్లు అన్నించి వెంటనే మనం దంచిపెట్టుకున్న ఈ పచ్చడిని, కొబ్బరి పచ్చడిని అందులో వేసేసుకుందాం ఓకేనా. వేశాక ఇప్పుడు మనం అదే వేడి మీద మంట మీడియంలో పెట్టుకునేసి బాగా కలుపుకోవాలి. ఈ పచ్చడి ఏంటంటే బాగా కలిసిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఓకేనా, ఎక్కువ శాతం ఉడికే అవసరం లేదు. ఈ టైప్లో వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి ఒకసారి చూడండి ఎలా ఉందన్నది. సూపర్ టేస్టీగా ఉంటుంది అన్నట్టు. వేడి వేడి అన్నంలోకైనా సరే, రొట్టెలోకైనా, చపాతీలోకైనా, ఇడ్లీలోకైనా, దేంట్లోకైనా సరే పర్ఫెక్ట్గా ఉంటుంది. సాంబార్ చేసుకున్నామా పక్కనేది కొంచెం, పప్పు చేసుకున్నామా పక్కనేది కొంచెం, సూపర్గా ఉంటుంది ఓకేనా.